नमस्ते वेलकम टू टॉप नाइन सत्यसाई जिला मेमंत सिद्धम बस यात्रा कदिर निर्वहन इफ्तार पागोन सीएम जगन रेडो दश प्रजागल सफल को सिद्धम चंद्रबाबू इलांट एपी एलक्ष टाप नई चूदा सत्यसाई जिला कदिरी निर्वहन इफ्तार विंदो सीएम जगन सदर्भंग मुस्लिम मतपेद तो कल प्रत्येक प्रार्थन में पागो तलप टोपी धरी आद्यं चुरन तो अभिवादन चू कम मुस्लिम सोदर एन तरली सीएम जगन चेपट्टिन मेमंत सिद्धम बस यात्र सत्यसाई जिला सागिंदे बत्तलपल्ली रामापुरम मलकवेमल मीदुगा सागिन यात्रकु जनम अडुगडुगुना स्वागतं पलिकारु यात्रलो अनेक ग्रामाल्लो टीडीपी नेतलु सीएम जगन समक्षंलो वैसीपीलो चेरारु मंडुटेंडलो मुदिगुब्बकु वच्चिन जगन की अक्कडि प्रजलु घन स्वागतं पलिकारु एंडरु लेक्क चेयकुंडा जनालु जगन राक कोसम एदुरु चूसारु दादापु अरगंट सेपु मुदिगुब्बलो जगन जनंतो गडिपारु भीमली నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గంటాకు విశ్వసనీయత నిజాయితీ లేదని ఆరోపించారు అందుకే పోటీ చేసిన స్థానం నుంచి మళ్ళీ పోటీ చేయరని విమర్శించారు భీమలిలో అవంతి శ్రీనివాస వైవి సుబ్బారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు గంటా శ్రీనివాస ఒక కాలం చెల్లిన మెడిసిన్ అని అవంతి అన్నారు తన చేతిలో ఓడిపోయేందుకు గంటా సిద్ధంగా ఉండాలని తెలిపారు శ్రీనివాస कार्यकर्ता कार्यकर्ता उमे तक इष्टमान ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు పొదిలి మండలంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు దీనికి గిద్దలూరు మార్కాపురం సంతనూతరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరయ్యారు తనది నియోజకవర్గం కాదని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని చెవిరెడ్డి తిప్పికొట్టారు చంద్రగిరి వాసైన చంద్రబాబు కుప్పం ఎందుకు వేలారో చెప్పాలంటూ ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజాగళం సభలు తిరిగి బుధవారం నుంచి ప్రారంభకానున్నాయి రెండవ విడతలో ఆయన అమలాపురం రాజమండ్రి నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు బుధవారం రావులపాలెం రామచంద్రపురంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు చంద్రబాబు చేసిన ఫిర్యాదు కారణంగానే వృద్ధులకు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకునే సౌకర్యం ఆగిపోయిందని తెలిస్తే ప్రజలు టీడీపీ కార్యకర్తల చర్మాలు ఒలుస్తారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళంలోని అరసవెలి నుంచి ధర్మాన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ వాళ్ళే పెన్షన్లు ఆపేశారని అందరూ అనుకోవాలని చంద్రబాబు ఇలా చేశారని ఆరోపించారు మాయ చేసి అధికారం తీసుకోవాలన్న చంద్రబాబు ప్లాన్ జగన్ ముందు పారదని ధర్మాన అన్నారు అవరిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రైల్వే కోడూరు నేత శ్రీధర్లు జనసేనలో చేరారు పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో నేతలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరి వెంట వచ్చిన ముఖ్య కార్యకర్తల్ని కూడా పవన్ కండువాలు కప్పారు రైల్వే కోడూరు అభ్యర్థి భాస్కర్ రావుని మార్చి ఆ స్థానాన్ని శ్రీధర్కి ఇస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయిన విజయసాయి రెడ్డి రేపు ఎక్స్‌పోర్ట్ అవుతారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కందుకూరులో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు హైదరాబాద్లో ఆయన కాసేపు ప్రచారం నిర్వహించారు తాను దుబాయ్లో ఉంటానని విజయసాయి రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని వేమిరెడ్డి ఖండించారు తాను ఉండేది నెల్లూరులే అని స్పష్టం చేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మొదటిసారి దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు पार्टी निर्णय मेरे को तुम वेस्ट నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని తెలిపారు బీజేపీ నిబద్ధత కలిగిన పార్టీ అని సీనియర్లు జూనియర్లనే భేదం ఉండదని సుజన అన్నారు కేసినేని నాని స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని తన ప్రచారం ఎలా ఉంటుందో వేచి చూడాలని తెలిపారు నేడు రేపు కాంగ్రెస్ తెలంగాణ పెండింగ్ అభ్యర్థుల జాబితా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుంటే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారన్న బట్టి एमएलसी कविता बेल पिटिशन पै विचारण वायदा इलांटी तेलंगाणा पॉलिटिक्स टॉप नाइन न्यूज़ चूद्दाम इप्पुडु తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత సోనియా గాంధీ పాల్గొన్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు పాల్గొన్నారు తెలంగాణలో ఖమ్మం వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారు కట్టిన ఇంటిని కేసీఆర్ తగులబెట్టి వెళ్ళారని విమర్శించారు తెలంగాణలో సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని అన్నారు గడిచిన 3 నెలలుగా వ్యవస్థల్ని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు కేసీఆర్ ఇంతగా దిగజారి మాట్లాడతారని అనుకోలేదని అన్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని భట్టి ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయలు జైలుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ గా ఉంటుందని అన్నారు ఈ వ్యవహారంలో ఎవరి అనుమతి ఉందో తేలాలని తెలిపారు అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ చేయడం తప్పని ఉత్తమ్ అన్నారు
కేసుల నుంచి తప్పించుకునేందుకు లోక్‌సభ ఎన్నికలైన వెంటనే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని ఆ విషయంలో జాగృతంగా ఉండాలని రేవంత్ని హెచ్చరించారు. 420 హామీలు నెరవేర్చేదాక ప్రభుత్వంపై పోరాటాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తుందని అన్నారు. నల్గొండలో జరిగిన నల్గొండం పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని వ్యాఖ్యలు చేశారు. ఓటమిని మర్చిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు. కడియం శ్రీహరి వెళ్లిపోయిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కసి ఎక్కువ కనిపిస్తోందని అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలనే కసి పార్టీ శ్రేణుల్లో ఉందని అన్నారు. ఆయన కల్పించిన అవకాశాలు మరెవరికీ కల్పించలేదని వరంగల్లో తెలిపారు. నీతి నిజాయితీ నైతిక విలువలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ మాట వింటే జోడీ లేదంటే ఈడీ అంటూ విమర్శించారు హరీష్. తెలంగాణలో పోటీ విషయాన్ని తాము జాతీయ నాయకత్వానికి అప్పగించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ విషయాన్ని అధిష్టానానికి అప్పగించిన విషయాన్ని వెల్లడించారు. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తాము చెప్పలేమని కూనంనేని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణని ఢిల్లీ కోర్టు April 4 వాయిదా వేసింది. ఈడీ కౌంటర్కి సమాధానం ఇచ్చేందుకు కవిత తరపు న్యాయవాది ఈ నెల 3 వరకు సమయం కోరారు. మరోవైపు కవితకు ఇంటి భోజనం, చదువుకునేందుకు పుస్తకాలు, ధ్యానం చేసుకునేందుకు జపమాలకి కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు పట్టించుకోలేదని కవిత కంప్లైంట్ ఇవ్వడంతో ఢిల్లీ కోర్టు మరోసారి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓడిపోయినా కూడా తానే సీఎం అయినట్టు కేటీఆర్ ఫీల్ అవుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీద అందరికీ జాలి ఉండాలని అన్నారు. తెలంగాణలో అతి తక్కువ టైంలోనే బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కేటీఆర్ వల్లే రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. కేటీఆర్ కలలు గన్నారు, అవి తీరకపోవడంతో ఇప్పుడు బాధతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ని ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 4 చేపట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్లు ఎన్నికల్లో ఉన్నారు. ఏపీలో రాజకీయంగా రచ్చ సృష్టిస్తున్న వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు. వైసీపీకి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తి, కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారన్న బీజేపీ లాంటి ఏపీ తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. చంద్రబాబు చరిత్ర ప్రపంచానికి తెలుసన్నారు వైసీపీ నేత పేర్ని నాని. నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. పెన్షనర్లకు డబ్బులు అందకుండా ఆపాలని చూశారని, పెన్షన్లు ఆపడం ఎవరి వల్ల కాదని అన్నారు. వాలంటీర్లను పక్కన పెట్టమని ఈసీ చెప్పగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారన్నారు పేర్ని. ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు అనుసరించాల్సిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్పై అధికారులకు మార్గదర్శనం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లు తమకు ప్రభుత్వం అప్పగించిన మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైజ్లు జిల్లా అధికారులకు అందజేస్తున్నారు. ఈసీ ఆదేశాలతో వాలంటీర్ల సేవలు ఆగిపోయాయి. ఆసరా లబ్ధిదారులు ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛను మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వైసీపీలో పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఇవ్వలేదని సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను టీడీపీలో చేరుతున్నానని జంగా వెల్లడించారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అనేక అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు జంగా కృష్ణమూర్తి. సీఎం జగన్ ఎన్నికల కోడమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పరంగా లబ్ధి పొందేందుకు అధికారుల్ని వాడుకుంటున్నారని విమర్శించారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. తమ రాజకీయపరమైన అంశాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని విమర్శించారు. వాలంటీర్లు వైసీపీకి చెందిన వారే అని మంత్రులే స్వయంగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి తన అనుయాయులైన కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు ధూళిపాల. ఈ నెల 3 లోపు పెన్షన్లు అందించాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. పెన్షన్ల పంపిణీలో అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. పెన్షన్లకి వాలంటీర్లను వాడుకోవద్దని ఈసీ చెప్పిందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుని కాదని విప్పర్తి వేణుగోపాల్కి వైసీపీ బరిలో దించడం, అమలాపురం ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ అనురాధను కాదని రాపాక వరప్రసాద్కి ఇవ్వడంతో గన్నవరంలో అలకలు కనిపిస్తున్నాయి. ముఖ్య నేతలెవరూ ప్రచారంలో పాల్గొనలేదు. నాయకుల ముఖ్య అంచనాలు కూడా దూరంగా ఉంటున్నారు.
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేయొద్దన్నారు రైతులకు నష్టం వచ్చిందని కేసీఆర్ కి పదేళ్ల తర్వాత తెలిసిందని అన్నారు పక్కపాటి ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారని తెలంగాణలో 14 సీట్లలో బీజేపీదే విజయమని అన్నారు రఘునందన్ సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మై హోమ్ ఇండస్ట్రీస్ లోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి 26వ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు తిరు కళ్యాణం జరిగింది దాదాపు గంటన్నర పాటు సాగిన కళ్యాణ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కళ్యాణ వేడుకని త్రిదండ్రి చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుపుతున్నారు సిబిఐ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిశిత విమర్శలు ఈ ఎండాకాలం బాగా మండే కాలమని హెచ్చరించిన వాతావరణ విభాగం అండ్ కచ్చతీవుపై తీవ్రమవుతున్న రాజకీయ విమర్శలు ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు అసలు విషయాన్ని వదిలిపెట్టి కొసరి విషయాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు జాతీయ భద్రత దేశంపై జరిగే నేరాలపై కీలక దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు ఢిల్లీలో సిబిఐ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు అవినీతిని సిబిఐని అద్దన్నారు ఏడాది ఏప్రిల్ జూన్ 3 నెలల కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించుంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది మధ్య పశ్చిమ భారతదేశంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉందని తెలిపింది సాధారణంగా ఎండాకాలంలో 4 నుంచి 8 రోజులుండే వడగాలులు ఈసారి 10 నుంచి 20 రోజులుంటాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు ముంబైలో జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల సంస్మరణ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్బీఐ స్మారక నాణాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహారాష్ట్ర సీఎం షిండే పాల్గొన్నారు కచ్చతీవుపై విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు ఈ విషయంలో జయశంకర్ పిల్లిగంతులు వేస్తున్నారని ఆరోపించారు ఉదారవాదాలతో కూడిన మంచి విదేశాంగ శాఖ అధికారి నుంచి ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రచారకర్తగా మారారని విరుచుకుపడ్డారు గడిచిన 50 ఏళ్లుగా అనేక సందర్భాల్లో భారత జాలర్లని శ్రీలంక నిర్బంధించిందని అలాగే లంక జాలర్లు భారత్ అదుపులోకి తీసుకుందని చిదంబరం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు శ్రీలంక నుంచి కచ్చతీవుని తిరిగి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సమ్మతితోనే 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చతీవుని శ్రీలంకకు అప్పగించారని తెలిపారు అన్నామలై కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఏజెన్సీల చర్యల కారణంగా ఎన్నికల్లో సమాన అవకాశాలు దక్కకుండా పోతున్నాయని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో టీఎంసీ పేర్కొంది ఇందులో ఢిల్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రుల అరెస్ట్తో పాటు 7 కేంద్ర ఏజెన్సీలు టీఎంసీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్న తీరని టీఎంసీ ప్రస్తావించింది మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ కోర్టు 15 ఏప్రిల్ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో ఆయన అధికారులు ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ తీహార్ జైలు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు సనాతన ధర్మం విషయంలో తనపై దాఖలైన ఫిర్యాదుల్ని ఒక్కచోటుకు చేర్చాలన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పిటిషన్పై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది గతంలో కొందరు మీడియా వ్యక్తులకు ఈ తరహా వెసులుబాటు కోర్టు కల్పించిందన్న ఉదయనిధి స్టాలిన్ వాదనల్ని తోసిపుచ్చింది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా రకరకాల వార్తలు రాస్తారని కానీ సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి తనకు తానే వ్యాఖ్యలు చేశారని న్యాయస్థానం తెలిపింది కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం మసీదులోని సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది అదే టైంలో ముస్లింలు మసీదు ప్రాంగణంలో ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇక ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మేనిఫెస్టో సిద్ధం చేస్తున్న బీజేపీ రాహుల్ గాంధీపై చర్యలకు బీజేపీ డిమాండ్ ఐటీ కేసుల నుంచి కాంగ్రెస్ కి తాత్కాలిక ఊరట ఇలాంటి ఎలక్షన్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఎన్నికలు సజావుగా జరగవనే అనుమానాలు ప్రజలకు కలిగించేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి తెలిపారు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు పన్నులకు సంబంధించి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు ఆదాయ పన్ను శాఖ తెలిపింది
ఆదాయపన్ను శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ ఇచ్చిన ఈ ప్రకటనని సుప్రీంకోర్టు రికార్డ్ చేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ విజ్ఞప్తులపై విచారణ సుప్రీం జూలైకి వాయిదా వేసింది. 3567 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ నోటీసులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి కంగనా ప్రచారంలో భాగంగా నమో టీ స్టాల్లో టీ తయారు చేసి పార్టీ నేతలకు అందించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఆమె మండిలోని భూతనాథ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. చెన్నైలో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమిళిసైకి మంగళహారతులతో స్వాగతం పలికారు. మరోవైపు కోయంబత్తూరులో బీజేపీ ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రోడ్ షోలో పాల్గొన్నారు. తమిళనాడులోని రామనాథపురం నుంచి బీజేపీతో పొత్తులో భాగంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం రామేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని 22 పవిత్ర తీర్థాల నీటితో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల్లో ఆయనకి పనస పండు గుర్తొచ్చింది. రామనాథపురం నియోజకవర్గంలో పన్నీర్ సెల్వం పేరుతో మరో 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వినోద్ సెల్వం ప్రచారం మొదలుపెట్టారు. ఇంటికి తిరుగుతూ తనకు ఓటేయమని అభ్యర్థించారు. పార్టీ ప్రచార పత్రాన్ని ఓటర్లకు అందజేశారు. ప్రచారానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని అంటున్నారు వినోద్. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం తెలుస్తోందని అంటున్నారు. త్రిపురలో బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం చేస్తున్న త్రిపుర సీఎం మాణిక్ సహా తాజాగా రోడ్ షో నిర్వహించారు. బెంగాల్లోని బాలూర్ ఘాట్ నుంచి తృణమూల్ తరఫున పోటీ చేస్తున్న విప్లవ్ మిత్రా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్లో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని మిత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.